అందరికీ నమస్కారం. కింద తరగతిలో మనం 6వ తరగతి పాఠ్యాంశమైనటువంటి అమ్మ ఒడి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకోవడం జరిగింది. బాలుగ వెంకట నరసింహారావు గారు అమ్మ ప్రేమను గురించి, అమ్మ గొప్పతనాన్ని గురించి ఈ యొక్క అమ్మ ఒడి పాఠ్యాంశం ద్వారా వివరిస్తూ రావడం జరుగుతుంది. ఆయన రాసినటువంటి సంపూర్ణ రచనలు అనే సంకలనం నుంచి ఈ యొక్క పాఠ్యాంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది అని కూడా చెప్పుకున్నాం. కవిని గురించి చెప్పుకున్నాం, ప్రక్రియని గురించి చెప్పుకున్నాం, అలాగే గేయాన్ని కూడా ఒకసారి పాడుతున్నాం. ఈరోజు ఆ గేయాన్ని మనం వివరించుకున్నాం. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ ఒడి చదువుల పడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చెప్పిన శుద్ధులు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ చెప్పిన శుద్ధులు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ ఒడి చదువుల పడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం, అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం, అమ్మ హృదయనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ హృదయనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చల్లని కరములు అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు, అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు, అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు, అమ్మయేనా సర్వము అమ్మయేనా సర్వము ధైర్యము బలము గర్వము, అమ్మయేనా సర్వము ధైర్యము బలము గర్వము, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ ఒడిలో ఎన్నో ఆడుతూ పాడుతూ నడతను నేర్చుకుంటాం, ఎన్నో సంగతులు నేర్చుకుంటాం, ఎన్నో సంగతులు నేర్పిస్తుంది. అందుకే
అమ్మ ఒడి చదువుల బడి, అమ్మే మొట్టమొదటి గురువు, మొట్టమొదటి గురువు. మాయమ్మ ఒడి నాకొక గుడి, కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటూ కాచుకుని ఉంటుంది అమ్మ. ఒక ప్రత్యక్ష దైవం మనకు అమ్మ. అందుకే మా అమ్మ నాకు బడి గుడి అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే తొలి గురువు ప్రత్యక్ష, నాకే అమ్మే నాకు గురువు, అమ్మే నాకు దైవము అని ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మ చూపును ఒరవడి, అమ్మ చూపును ఒరవడి, దైవము కంటెను త్వరపడి. దైవము కన్నా త్వరపడి అంటే ముందుగానే అమ్మ మనకు భవితను చూపిస్తుంది, మనకు భవితం మంచి భవితకు మార్గాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఒరవడిని చూపిస్తుంది, భవిత అంటే భవిష్యత్తుకు మనకు ఒరవడిని చూపిస్తుంది అమ్మ. అందుకే అమ్మ చూపును ఒరవడి, దైవము కంటెను త్వరపడి. దేవుడు ఎప్పుడూ అవకాశం ఇచ్చారు, తల్లి మనకు అవకాశం వెతుకుని ముందే మన భవితకు మార్గాన్ని చూపిస్తూ వస్తుంది. అమ్మ చెప్పిన శుద్ధులు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ చెప్పినటువంటి శుద్ధులు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు. శుద్ధులు అంటే మంచి మాటలు, మంచి అమ్మ చెప్పినటువంటి మంచి మాటలు అని సెమ్ము ఒప్పిన బుద్ధులు. అని సెమ్ అంటే ఎల్లప్పుడూ, సదా సదా ఎల్లప్పుడూ. ఒప్పిన బుద్ధులు ఉపకరించేటువంటి బుద్ధులు, తెలివితేటల వంటివి. అమ్మ చెప్పేటువంటి మంచి మాటలు అది మనకు ఎల్లప్పుడూ ఉపకరించేటువంటి తెలివితేటల వంటివి, తెలివితేటల వంటివి. అమ్మ పెదవుల హాసము, అమ్మ పెదవులపై వికసించేటువంటి చిరునవ్వు. నిత్యము మాకు వికాసము, నిత్యము నిరంతరము ఎల్లప్పుడూ సదా మాకు వికాసము, తెలివినిచ్చేవిగా ఉంటాయి, తెలివినిచ్చేటివిగా ఉంటాయి. అమ్మ మంజుల భాషణం, అమ్మ మంజుల భాషణం. మంజుల అంటే అందమైన, అందం. మంజుల అంటే అందం, భాషణం అంటే మాటలు. అమ్మ అందమైనటువంటి మాటలు. శ్రావ్యము వేణుల భూషణం, శ్రావ్యం అంటే వినడం, శ్రావ్యం అంటే వినడం. వీణులు అంటే చెవులు, వీణులు అంటే చెవులు. భూషణం అంటే అలంకారం. అమ్మ అందమైనటువంటి మాటలు వినడం మన చెవులకు అలంకారం, మన చెవులకు అలంకారం అని. అమ్మ హృదయను రాగము, దివ్యము భవ్యము యోగము. అమ్మ యొక్క హృది, హృది అంటే హృదయం, మనస్సులో పుట్టేటువంటి అనురాగం, ప్రేమ అనేది, అమ్మ మనస్సులోని ప్రేమ అనేది. దివ్యము భవ్యము యోగము, దివ్యము ఉత్తమమైనది, భవ్యము శుభకరమైనది, శుభప్రదమైనది, యోగము సర్వాన్ని చేకూర్చేది, అన్నిటినీ సమకూర్చేది అటువంటి ప్రేమ అని. అమ్మ చల్లని కరములు, దానమ్మునకు ఆకరములు. అమ్మ చల్లని మేలైనటువంటి కరములు, కరములు అంటే చేతులు. అమ్మ చల్లనైనటువంటి చేతులు ఎందుకంటే దానమ్మునకు ఆకరములు, దాన ధర్మాలు చేయడానికి ఆకరముల వంటివి, నిలయం. దాన ధర్మాలు చేయడానికి నిలయం, ఆకరములు అంటే నిలయం. అంటే ఆ చేతులు ఎందుకు ఉపయోగపడతాయి అంటే దాన ధర్మాలు చేయడానికి ఉపయోగపడతాయి అని గొప్పగా చెప్తున్నాడు. అమ్మ చరణ తలమ్ములు, క్షేమము పండు పొలమ్ములు. అమ్మ చరణ తలమ్ములు, చరణములు అంటే పాదాలు, చరణములు అంటే అమ్మ పాదాలు మోపినటువంటి తలం, స్థలం, ప్రదేశం. తలము అంటే ప్రదేశం. ఎటువంటిదంటే క్షేమము పండు పొలమ్ములు, క్షేమంగా శుభంగా శుభప్రదంగా పండేటువంటి పండు, పంట పొలాలకు పంటలు, శుభకరంగా పండేటువంటి పంటలు, పండేటువంటి
పొలముల వంటివి, పొలముల వంటివి. ఎటువంటివి? అమ్మ పాదాలు తిరిగినటువంటి ఆ యొక్క స్థలం ఎటువంటిదంటే శుభం చేకూర్చి పంట శుభకరమైనటువంటి పంటలు పండించేటువంటి పొలాల వంటివి ఈ యొక్క అమ్మ చరణములు. చరణములు అంటే ఇక్కడ పాదాలు. ఇంకా అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖ శాంతులు, అమ్మ ఏనా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మ కన్నుల కాంతులు, అమ్మ కన్నుల నుంచి వచ్చేటువంటి కాంతులన్నీ కూడా, ఇక్కడ కాంతులు అంటే అమ్మ చూసేటువంటి చూపు అని అర్థం. అమ్మ యొక్క కన్నుల నుంచి పుట్టేటువంటిది మొత్తం కూడా. అమ్మ కన్నుల కాంతులు అవి లోకమునకు సుఖ శాంతులు, లోకానికి అంతటికి కూడా సుఖాన్ని శాంతిని కలిగిస్తాయి. అమ్మ చూపు మేరకు చూసిన చూపులన్నీ కూడా లోకానికి సుఖం కలిగిస్తాయి, శాంతిని కలిగిస్తాయి. అందుకే అమ్మ ఏ నా సర్వము ధైర్యము బలము గర్వము. అందుకే అమ్మే నా ధైర్యము, అమ్మే నా బలము, అమ్మయే నా గర్వము, అమ్మే నాకు సర్వస్వం అంటూ ఇక్కడ కవి చెప్తున్నాడు. ఎందుకంటే తల్లి గొప్పతనాన్ని ఇక్కడ బాడిగ వెంకట నరసింహారావు గారు చెప్తున్నారమ్మా. ఎందుకంటే మనం అమ్మ ఒడిలోనే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, మాటలు మాట్లాడడం నేర్చుకుంటాం, జ్ఞానమైన అమ్మ ఒడిలోనే నేర్చుకుంటాం. కాబట్టి మనకి ఇటువంటి జ్ఞానాన్నంతా కూడా అందించేది బడి. కాబట్టి అమ్మ ఒడే మనకు మొదటి బడి వంటిది, మొదటి బడి. అలాగే అమ్మ ఒడి నుంచే మనం జేజేలు, దేవుడికి నమస్కారాలు చేయడాలు, దేవుడిని పూజించడాలు, జేజికి దండం పెట్టు, జేజే నమస్కరించడం దేవునికి, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అందుకే అమ్మ ఒడే నాకు గుడి, అమ్మ ఒడే నాకు గుడి అంటే ఇక్కడ దేవుడి కంటే గొప్పది అమ్మ అని. ఎందుకంటే పిల్లలను తాను సృష్టించి, తనంతట తానే సృష్టించి బ్రహ్మతో సమానమైనది అమ్మ. పిల్లలను నడిపించి మంచి మార్గాన్ని చూపి రక్షిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అందుకే విష్ణుతో కూడా సమానం కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ కూడా తొలగిస్తూ ఈ లోకంలో చివరి దశ వరకు నడిపిస్తుంది అమ్మ. అందుకే శివునితో సమానం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానము, అంతకంటే గొప్పది తల్లి అని తల్లి గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మ పుట్టిస్తాడు, విష్ణువు రక్షిస్తూ వస్తాడు, శివుడు చెడు లక్షణాలన్నీ తొలగిస్తూ చివరికి కాటికి తీసుకువెళ్తాడు. ఈ లక్షణాలన్నీ కూడా తల్లి గురించి. అందుకే తల్లి కంటికి రెప్పలా మనల్ని సృష్టిస్తూ మనకు అంచెలంచెలుగా ప్రతిదీ నేర్పిస్తూ ఎదుగుతూ ఉంటుంది, బ్రహ్మ పుట్టించిన రాతలాగా. ఏదన్నా ఆపదలు కష్టాలు వస్తే మనల్ని ఆదుకుంటూ రక్షిస్తూ కాపాడుకుంటూ తన ప్రాణాలను కూడా అర్పిస్తుంది. ఎందుకంటే మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు, ఒక జంతువుని ఏదన్నా చూస్తే తన బిడ్డకి ఏదైనా హాని కలిగితే ఏం చేస్తుంది? చివరికి తన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడుతుంది. అలాగే తల్లి కూడా తన బిడ్డకి ఏదైనా ఆపద కలిగితే చివరికి తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడుతుంది తల్లి. అటువంటి గొప్పది. అందుకే అమ్మ మనకు మాటలు నేర్పిస్తుంది, అలాగే మంచి ఆలోచనలను నేర్పిస్తుంది. అమ్మ చిరునవ్వులతోనే మనలో తెలివితేటలని అభివృద్ధి చేస్తుంది. అందుకే అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము మనలో తెలివితేటలు నేర్పిస్తుంది. అమ్మ మాట్లాడే అందమైన మాటలన్నీ కూడా, ఆమె యొక్క మాటలన్నీ కూడా మన చెవులకు అలంకారాలు లాంటివి. అమ్మ యొక్క ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది, ఎంతో గొప్పది. అంత గొప్పగా అమ్మ మనసంతా కూడా పిల్లలే నిండిపోయి ఉంటారు. అందుకే అమ్మకు ఈ లోకమంతా ఎవరు అంటే సర్వస్వమంతా కూడా పిల్లలే. పిల్లల మీదే తన యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయతలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అమ్మ చేతులకు పెట్టడమే తెలుసు. ఆమె పవిత్రమైనటువంటి పాదాలు, ఆమె చరణాలు తిరిగినటువంటి చోటంతా కూడా ఎంతో గొప్పది అని, ఆ స్థలం ఎంతో గొప్పది అని. అంటే అక్కడ ఏం చేసినా కూడా మంచే జరుగుతుంది అనేటువంటి తత్వాన్ని ఇక్కడ కవి వర్ణించడం అనేది జరుగుతూ వస్తుంది. అందుకే అమ్మ
చూపులు సోకినంత మేరకు కూడా ఆమె నుంచి శాంతి సుఖసంతోషాలు కలుగుతాయి, కానీ ప్రేమ అనురాగాలు కలుగుతాయి, కానీ బాధలు దుఃఖాలు అనేటివి కలగవు. ఆ విధంగా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ లోకానికి పరిచయం చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మనల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఒక గొప్ప దశకు తీసుకువెళ్తుంది అమ్మ. అటువంటి తల్లి గొప్పదనాన్ని ఇక్కడ కవి వివరించడం అనేది జరిగింది. ఇందులో ఉన్నటువంటి గ్రామర్ ఒకసారి చూస్తే, గుడి కోవెల ఆలయం మందిరం, హృది అంటే మనస్సు, హృదయం వికృతి ఎడద, భూషణం అంటే చెప్పాను అలంకారం, భూషణం అంటే అలంకారం, నిత్యం అంటే ఎల్లప్పుడూ, సదా నిరంతరం, ఎల్లవేళలా, కరములు అంటే చేయి, కరం అంటే చేయి, హస్తం చేయి హస్తం, తలం అంటే ప్రదేశం, మా యమ్మ, ఇది ఎడాగమ సంధి. మా సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. అంటే సంధి ఎక్కడైతే జరగదో అక్కడ యా అనేది ఆగమంగా వచ్చి ఏర్పడేటువంటి సంధి ఎడాగమ సంధి. దీని గురించి మనం ముందు తెలుసుకుందాం. వీనులు అంటే చెవులు. ఆకరములు అంటే నిలయం స్థానం. ఇక్కడ సూక్తి శుద్ధి, సూక్తి వికృతి శుద్ధి. శుద్ధి అంటే మంచి మాటలు, సూక్తులు మంచి విషయాలు అని అర్థం. పాఠ్యాంశం అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మీరు కూడా పాఠ్య పుస్తకాన్ని తీసి ఆ గేయాన్ని ఆలపించి ఒకసారి చదవండి, మీకు కూడా ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.